హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో బూందీతో బూందీ మిఠాయి అనేది ఎలా చేసుకోవచ్చో మీకు చూపబోతున్నానండి. సో ఇంతకుముందు నేను వీడియోలో మీకు కార బూందీ ఎలా చేసుకోవాలో కూడా షేర్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే కనుక నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడండి. లేదంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను, మీరు అక్కడి నుంచైనా చూడొచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బూందీ చిక్కీ అనేది. సో చాలా ఈజీగా కూడా మీరు చేసుకోవచ్చు ఇంట్లో దీన్ని. సో బయట చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అందరూ, చాలా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి. సో దాన్ని చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని చూసే ముందు ఒకవేళ మీ ఛానల్ కొత్తగా వచ్చింటే నా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని కానీ లేకుండా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో చూడండి, అందుకోసం నేను ఇక్కడ ఒక బిగ్ కప్ శనగపిండి నేను తీసుకున్నాను. సో ఇది ఆల్మోస్ట్ 400 grams ఉందండి. సో ఆ శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో దీన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బియ్యపిండిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బియ్యపిండి వల్లనే మన బూందీలో క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. సో ఇక్కడ 3 to 4 tablespoons, సో 400 grams తీసుకుంటే కనుక మీరు 100 grams బియ్యపిండిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి 2 teaspoons బేకింగ్ సోడాని అండ్ మెయిన్ వంట సోడాని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని వేసిన తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా బాగా నీట్గా మిక్స్ చేసుకోండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటూ దీని నుంచి ఒక స్మూత్ బ్యాటర్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. సో చూడండి, ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తూ ఒకేసారి వాటర్ అనేది మీరు కానీ యాడ్ చేసేస్తే మీకు లంప్స్ అనేవి ఫామ్ అయిపోయి పిండి అనేది సరిగ్గా కలవదండి. సో అలా దానికోసం ఏం చేస్తారు అంటే, సో మెల్లమెల్లగా కాస్త కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక ఫైన్ బ్యాటర్ అనేది తయారు చేసుకోండి. సో దాని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కూడా నేను మీకు చూపిస్తాను పిండి మొత్తం కలిపాక. సో చూడండి, ఈ విధంగా దాన్ని మిక్స్ చేసేటప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుందండి చేత్తోనే. సో ఆ బీటింగ్ వల్లనే మన ఏమైనా లంప్స్ అలా ఉన్నా కూడా సో అవి వెళ్ళిపోతాయి. సో చూడండి, దీన్ని ఈ విధంగా బాగా నీట్గా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది చేతి సాయంతోనే. జనరల్గా బీటర్తో ఎలా అయితే మనం బీట్ చేస్తామో ఆ విధంగా బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలి లంప్స్ అస్సలు ఏమీ లేకుండా. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మన పిండి అనేది. ఈ పిండిని కలుపుకొని ఇప్పుడు దీన్ని సైడ్లోకి పెట్టేసేయండి. సో ఇప్పుడు దీన్ని ఫ్రై చేయడానికి కోసం ఇక్కడ డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ని తీసుకున్నాను. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేయడానికి కోసం జస్ట్ ఒక డ్రాప్ వేసి చెక్ చేసుకోండి. సో ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బూందీని తయారు చేయడానికి కోసం, సో ఇలాంటి ఒక బూందీ గరిట కానీ గరిట కన్నా మీ దగ్గర ఉంటే సో దాన్ని తీసేసుకోండి. సో లేదు అంటే ఒకవేళ అది లేకుంటే కనుక మీరు జనరల్గా పూరీస్ అలా చేసుకుంటూ ఉంటారు కదా ఇలాంటి చిల్లుల్లి గరిట, సో అలాంటిది ఉన్నా కూడా దాన్నైనా తీసుకోవచ్చు మీరు. కానీ బూందీ గరిట వల్ల ఏమవుతుంది అంటే, సో మీకు పర్ఫెక్ట్ షేప్లో సేమ్ స్వీట్ షాప్ లో ఎలా అయితే మీకు బూందీ దొరుకుతుందో సేమ్ అదే షేప్లో మీకు బూందీ అనేది వస్తుంది. సో ఒక్కసారి జస్ట్ కొని పెట్టుకుంటే కనుక మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుందండి, లైఫ్ లాంగ్ ఎప్పటికైనా యూజ్ అవుతుంది, అసలు పాడవని వస్తువు. సో ఇలా తీసుకున్న తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని ఇందులోకి పోర్ చేయాల్సి ఉంటుందండి. సో చూసారా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ గరిటని జస్ట్ ఆ ఆయిల్లో పెట్టి జస్ట్ ఇలా ట్యాప్ చేసినా కూడా దాన్ని ఆ పిండి అనేది కింద పడిపోతుంది మీకు. సో లేదు అంటే ఇక్కడ నాకు త్వరగా అవ్వాలనేసి నేను ఇక్కడ జస్ట్ అని స్ప్రెడ్ చేస్తున్నాను ఆ పిండిని, త్వరగా ఎక్కువగా కింద బూందీ అనేది మనది పడుతుందని. సో అలా ట్యాప్ చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, అందుకనేసి నేను తొందరగా దాన్ని యాడ్ చేసేసుకున్నాను. సో వేసుకోగానే మీరు దీన్ని స్ప్రెడ్ చేయాల్సి ఉంటుందండి, లేదు అంటే కనుక ఒకదానికి ఒకటి స్టిక్ అయిపోతుంది. సో ఇది కుక్ చేసేటప్పుడు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, మన ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలండి. సో ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలి అండ్ అది వేయగానే బాగా నీట్గా కలిపేసుకోవాలి మీరు స్టిక్ అవ్వకుండా ఒకదానికి ఒకటి. సో చూడండి, ఇప్పుడు మన బూందీ కలర్ అనేది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బూందీని అంతటిని ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోండి. సో దట్ ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా అది ఈ స్ట్రైనర్ ద్వారా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అంత బూందీని తయారు చేసి పెట్టుకోండి. సో చూడండి, ఇలా కుక్ చేసి పెట్టుకున్న బూందీని ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో ఇవి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి అసలు. సో ఈ విధంగా బూందీని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇక్కడ నేను తీసుకున్న బూందీ కోసము మనకు 250 grams బెల్లం అనేది అవసరం పడుతుందండి. సో ఐ మీన్ 1/4 kilo బెల్లం అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ బెల్లం తీసుకొని ఇలాంటి వైట్ బెల్లమే తీసుకోండి, ఈ చిక్కీస్ కోసం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీన్ని బాగా క్రష్ చేసి పెట్టుకున్నాను. సో ఈ బెల్లంని బాగా ఇలా క్రష్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని కుక్ చేయడానికి కోసం మనం ముందుగా ఈ విధంగా ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద. సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న బెల్లం అనేది ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో బెల్లంని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొద్దిగా మాత్రమే, ఐ మీన్
జస్ట్ 3 టీ టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. జస్ట్ ఈ బెల్లం కరగడానికి కోసం అండి, మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి. సో మన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో, సో దీని పాకం అనేది చాలా గట్టిగా ఉండాలండి. సో దానికోసం నేను పాకం ఎలా చెక్ చేయాలో కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇది కుక్ అయ్యేటప్పుడు ఇలా ఒక 3 to 4 యాలకుల్ని తీసుకొని దాన్ని బ్రేక్ చేసి ఇందులోకి వేసుకోండి. దానివల్ల ఫ్లేవర్ అనేది, బూందీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూడండి పాకం ఎలా చెక్ చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా సైడ్లో ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా బెల్లం వాటర్ అనేది డ్రాప్ చేసి చూస్తే ఇప్పుడు చూపించిన విధంగా అది ఫామ్ అవుతుందండి, ఒక ఉండలాగా ఫామ్ అవుతుంది మీకు. అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు మన పాకం అనేది రెడీ అయిపోయిందని. సో అప్పుడు ఏం చేస్తారు అంటే, మనం ఆల్రెడీగా చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, సో ఆ బూందీని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో బూందీని యాడ్ చేసిన తర్వాత బాగా నీట్గా మనం వేసుకున్న జాగరీ సిరప్ మొత్తం కోట్ అయ్యే విధంగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ముందుగా నేను ఇక్కడ ప్లేట్లో కొద్దిగా నెయ్యి అనేది గ్రీస్ చేసి పెట్టుకున్నానండి. ఇది కుక్ చేసే ముందు మీరు కూడా ఈ విధంగా ఒక ఏదో ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని గ్రీస్ చేసుకొని పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం తయారు చేసిన బూందీ మిక్చర్ అనేది ఇందులోకి యాడ్ చేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇప్పుడే మీరు తీసుకోలేరండి, జస్ట్ ఒక 30 మినిట్స్ వరకు దీన్ని సైడ్లో పెట్టేయండి. సో అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనది, మన చిక్కీ అనేది. సో ఇప్పుడు చూస్తున్నారా, కింద నెయ్యి యాడ్ చేయడం వల్ల మన చిక్కీ అనేది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, అసలు ఏమీ తునగకుండా. సో ఈ విధంగా మీరు ఇప్పుడు దీనికి కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు, కావాల్సిన షేప్స్లో మీరు దాన్ని తీసుకోవచ్చు అండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ బూందీ అనేది. సో ఒకవేళ మీకు రెసిపీ నచ్చినట్లయితే మీ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి, లేకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.